ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో జాతీయ రహదారిపై ముంగమూరు ఎక్స్ రోడ్డు నుండి కొండపెట్టకుంట రోడ్డు క్రాస్ చేస్తుండగా కారు వచ్చి ఢీ కొనడంతో టీవీఎస్ ఎక్సెల్ పైన వెళ్తున్న ఇద్దరు కుంచాల వెంకయ్య 45 సంవత్సరాలు, పాత పెట్టకుంట వడ్డేపాలెం, మరొకరు దేవరకొండ రమణయ్య 46 సంవత్సరాలు. వెంకయ్య అక్కడికక్కడే మరణించగా రమణయ్య స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బెట్రకుంట ఎస్ఐ సుమన్ హడావిడిగా ప్రమాద స్థలానికి వచ్చి అంబులెన్స్లో బాడీని కావలి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది.